నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్ న్యూస్. ఈరోజు మన టాపిక్ ఏంది అని అంటే, మనం ఒక యుద్ధ విమానం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫైటర్ జెట్ MiG-21 గురించి ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, రీసెంట్గా మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ ఇది వాడద్దు అన్ని తీసి పక్కకు పెట్టరు అనేసి చెప్పేసింది. సో ఎందుకు అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు పుట్టింది, ఎవరు తయారు చేసిండ్రు, ఎట్లా వాడినరు, అసలు దాని వాడకంలో మనకు జరిగిన లాభం ఏంది, నష్టం ఏంది, ఈ ముచ్చట్లు మనం ఇలా చెప్పుకుంటాం. అయితే ఫస్ట్ ఈ MiG-21 అనేది ఏదైతుందో, ఇది ఇద్దరు ఎవరైతే రష్యన్స్ ఉన్నారో వీళ్ళు మికోయన్ అండ్ గురేవిచ్ అనే ఇద్దరు టీమ్ మెంబర్స్తో కలిసి తయారు చేసిండ్రు, అంటే డిజైన్ చేసిండ్రు. కాబట్టి ఈ జెట్ని వాళ్ళిద్దరు పేరుతో కలిపినట్టు వచ్చిందన్నట్టు ఈ పేరు మిగ్ అని. ఇక 21 అనేది సిరీస్ అన్నట్టు, ఎట్లయితే 1, 2, 3 ఒకటి తర్వాత ఒకటి వస్తుంటుందో అట్లా ఇది కూడా అన్నట్టు. సో దాని 21 అనే సిరీస్ అది. సో ఇదేంది అనంటే ఒక సూపర్ సోనిక్ స్పీడ్ జెట్ ఇది. కానీ దీనికన్నా ముందు ఒక ముచ్చట చెప్పాలి ఏంది అని అంటే, మనకి బాలీవుడ్లో రంగ్ దే బసంతి అని ఒక సినిమా వచ్చింది, మీరు చూసే ఉంటారు. రంగ్ దే బసంతి అనే ఏదైతే ఆమిర్ ఖాన్ చేసిన సినిమా ఉందో, ఈ సినిమా ఈ MiG-21కి సంబంధించిన స్టోరీ దాంట్లో ఉంది. మీరు ఒకవేళ చూడకపోయి ఉంటే ఒకసారి చూడుండ్రి, లేదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఓకే, సో ఇదేంది అనంటే, ఇది ఒక సూపర్ సోనిక్ స్పీడ్ జెట్. అంటే దీని యావరేజ్ స్పీడ్ 1236 కిలోమీటర్స్ పర్ అవర్. అయితే ఇది మ్యాక్సిమం టాప్ స్పీడ్ ఏదైతే ఉంటుందో దీనిది 2229 కిలోమీటర్స్ పర్ అవర్, అంటే 1 Mach to 2 Mach మధ్యలో అన్నట్టు దీని స్పీడ్ రేంజ్. ఇది ఒక ఫైటర్ అండ్ ఇంటర్సెప్టర్ జెట్ అన్నట్టు. అంటే మిసైల్ వేయడంతో పాటు ఎవరైనా మిసైల్ వేస్తే దాన్ని ఇంటర్సెప్ట్ చేయడానికి పనికి వచ్చే ఫ్లైట్, అంటే రెండు విధాలుగా వాడచ్చు దీన్ని, అది దీని స్పెషాలిటీ. అయితే 1955లో ఫస్ట్ జెట్ని, అంటే ఈ MiG-21 ఏదైతుందో ఫస్ట్ జెట్ని తయారు చేశారు అన్నట్టు రష్యాలో. సో ఇది తయారు చేయాలా అన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది అని అంటే, వరల్డ్ వార్ టూ టైంలో అసలు విపరీతంగా అల్లకల్లోలం అయిపోయే ఆ మూమెంట్లో, అసలు ఆ మౌంటైన్స్ రేంజ్లలో కొట్లాడడం చాలా కష్టమైంది ఆ టైంలో. సో ఈ మౌంటైన్ రేంజ్లలో కూడా మీరు చూసుంటే, ఈ టాప్ గన్ సినిమా చూసుంటే మీకు ఒక ఐడియా వస్తుంది, టామ్ క్రూజ్ది అందులో ఇట్లా జప్పు 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 మంది తిరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగా ఎదురుగోలను అటాక్ చేయాలి అని అంటే అలాంటి జెట్ ఒకటి అవసరము అన్న విషయము అప్పుడు వాళ్ళు కనుగొన్నారు అన్నట్టు. అందుకోసమే ఇట్లాంటిది ఒకటి తయారు చేద్దామని MiG-21ని తయారు చేయడం జరిగింది. దాని తర్వాత 1959లో సోవియట్ యూనియన్ ఏం చేసింది అని అంటే దాన్ని లాంచ్ చేసింది. లాంచ్ చేసిన తర్వాత అది ఇండియా చేతికి ఎప్పుడు వచ్చింది, ఇది అసలు ముచ్చట. సో ఇండియన్స్ 1963లో విపరీతమైన కరువు బాధలలో ఉన్నారన్నట్టు. అసలు తిండికి తిండి లేక జనాలందరూ నానా కష్టాలు పడుతున్న టైంలో కూడా, ఆ టైంలో ఇటు చైనా అటు పాకిస్తాన్ నుంచి ఎవరొచ్చి ఎప్పుడు మన కంట్రీ మీద పడతారా, ఎప్పుడు వారు ప్రకటిస్తారా ఏం తెలియకుంటున్నది పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో కూడా, ఒక దిక్కు కరువు ఇంకో దిక్కు వారు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. సో ఇలాంటి టైంలో కూడా మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంది అని అంటే, 1963లో మనకి ఈ ఏవైతే MiG-21 జెట్స్ ఉన్నాయి ఇవి చాలా అవసరము, సడన్గా రేపు వారు వస్తే కొట్లాడడానికి మన దగ్గర ఏం లేదు అని చెప్పేసి ఆ టైంలో ఈ MiG-21ని ఇండియాకి తీసుకొచ్చుకోవడం జరిగింది, అంటే కొనుక్కోవడం జరిగింది. 1963లో ఇలాంటి ఒక జెట్ లేదు మన దగ్గర అని చెప్పేసి మనం కొనుక్కొచ్చుకున్నాం కదా. దాని తర్వాత 1985లో సోవియట్ యూనియన్తోని మన సూపర్సోనిక్ ఎయిర్ స్పేస్ ఇంటర్నేషనల్ వాళ్ళు కలిసి కొలాబరేట్ అయ్యి ఈ జెట్స్ని, ఈ MiG-21ని మన దగ్గరనే ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసుడు షురు చేసిర్రు అన్నట్టు. సో దాని తర్వాత నుంచి మనం దీన్ని ఇంకా విపరీతంగా వాడడం, అంటే మిగతా చాలా కంట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం జరిగింది అనుకోండి, ఇంపోర్ట్ చేసుకున్నారు, బట్ స్టిల్ మనము రష్యన్స్ వాడినంతగా ఈ ఏదైతే MiG-21 ఉందో దీన్ని ఏ దేశపోళ్ళు కూడా వాడలేదు. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే 1965లో పాకిస్తాన్తో వార్లో కానీ, లేకపోతే 1971లో ఇండో పాక్ వార్లో కానీ, కార్గిల్ వార్లో కానీ 1999లో, లేకపోతే బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్లో కానీ 2019లో, మొత్తం కూడా MiG-21 వాడిరు మన వాళ్ళు. దాంతో చాలా సక్సెస్లు సాధించిండ్రు, మంచి వార్స్లో సక్సెస్ అయినా అట్ ది సేమ్ టైం కొన్ని డ్రాబ్యాక్స్ వల్ల చాలా ఫ్లైట్లు, చాలా జెట్లు కూలిపోవడం జరిగింది. అంటే ఇది ఆల్మోస్ట్ ఎట్లా అంటే, 1971 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఒక 400 జెట్స్, ఈ MiG-21 400 జెట్స్ కూలిపోయినాయి అని సమాచారం ఉంది, అంచనా అది, అదొక అంచనా. సో దీని తర్వాత ఇక 2012లో డైరెక్ట్ మన డిఫెన్స్ మినిస్టర్ ఏకే ఆంథోనీ రాజ్యసభలోనే చెప్పిండు ఏంది అని అంటే, ఇప్పటి వరకు అంటే 2012 వరకు
171 పైలట్స్ అంటే 171 మంది పైలట్లు ఒక 60 మంది సివిలియన్స్ చనిపోవడం జరిగింది MiG-21 కూలినప్పుడు అని చెప్పి అది కూడా తర్వాత చెప్పిండ్రు. దాని తర్వాత 1985లో సోవియట్ యూనియన్ వాళ్ళు ఎవరైతే దాన్ని తయారు చేశారో వాళ్ళే దాన్ని బ్యాన్ చేసిండ్రు. వాళ్ళే బ్యాన్ చేసిండ్రు అని అంటే మనం వీడు ఆలోచించాలి. మనం ఇందాక మాట్లాడుకున్నాం దీంతో ఎంత సక్సెస్ ఉందో అంతే ఫెయిలియర్ని కూడా చూసినాం, అంతే నష్టంని అంటే ప్రాణ నష్టాన్ని కూడా మనం చూసినాం. కాబట్టి అప్పటికే మనం బ్యాన్ చేయాలి కానీ చేయలేకపోయినాం. ఎందుకు అనేది రీజన్స్ కొన్ని ఉన్నాయి అన్నట్టు. ఒకటి ద ఫస్ట్ రీజన్ ఇస్ ఏంది అని అంటే మన దగ్గర ఇంకొకటి అలాంటి జెట్ ఇప్పుడుదంటే ఇప్పుడు రాలేదు, తయారు చేయలేదు మనం. సో అలాంటివి లేవు కాబట్టి ఉన్నవి ఇంకో దగ్గర అమ్ముకోలేం వాడలేమన్నట్టు తయారైపోయేసరికి వాటిని ఏం చేయాలనో అర్థం కాక వాటిని జల్దీ రీప్లేస్ చేయలేక ఇలాంటి పరిస్థితులలో మనం అదే వాడినాం. బట్ వేర్ యాజ్ రష్యన్స్ ఏం చేసినారు అని అంటే దాని అప్డేటెడ్ వర్జన్ని తయారు చేసుకున్నారు అప్పటికే. సో అప్డేటెడ్ వర్జన్ని తయారు చేసుకోవడం వల్ల ఈ MiG-21ని వాళ్ళు 1985లోనే పక్కకు పెట్టేసినారు. పోనీ అవి తీసుకుందామని అంటే అప్పటికి మనకు బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల మనం ఇవిటితోనే ఉండాల్సి వచ్చింది, వీటిని పక్కకు పెట్టే అవకాశం మనకి రాలేదు. సో అప్పటి నుంచి వెళ్ళి ఒక 2-3 సార్లు కూడా మనం దీన్ని బ్యాన్ చేయాల్సిన పరిస్థితి 2-3 సార్లు మనకు వచ్చింది. బట్ స్టిల్ మన వాళ్ళు చేయలేకపోయినారు. దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏందో మాట్లాడడం కన్నా ముందు అసలు ఇది ఎందుకు ఫెయిల్ అయింది, దేనివల్ల దీన్ని బ్యాన్ చేయాల్సి వచ్చింది అనే ముచ్చట మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్చువల్గా ఒక ఫ్లైట్కి ఏమేం కావాలి, ఒక మంచి మెయింటెనెన్స్ కావాలి, రైట్? సో మన దగ్గర ఏమైపోయిందంటే దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయినారు. ఎప్పుడప్పుడు దాన్ని ఎట్లా మెయింటెనెన్స్కి ఇవ్వాలో ఎట్లా చేయాలో ఆ విధంగా చేయలేకపోయినారు. అండ్ ఎప్పుడన్నా ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఒక చిన్న పార్ట్లో దాన్ని ఏదైతే స్పేర్ పార్ట్ వేస్తారో దాని క్వాలిటీ అంత గొప్పగా లేకపోవడం అనేది ఇంకొకటి. అండ్ మూడోది ఏంది అనంటే దీంట్లో సింగిల్ ఇంజన్ ఉండడం అనేది ఇంకొక ప్రాబ్లం. ఇంకొకటి అదే కాకుండా దీని ఇంజన్ మ్యాక్సిమం పవర్ ఏదైతే ఉంటుందో అంటే ఆ సర్జ్ లైన్ ఏదైతే ఉంటుందో దాని దాకా వాడేదన్నట్టు. అంటే చిన్న ఏదైనా చిన్న పిట్టనో ఏదన్నా తగిలినా కూడా పేలిపోయేదన్నట్టు. సో ఇట్లా కొన్ని రీజన్స్, ఈ రీజన్స్ వల్ల ఇది కొంచెం ఫెయిల్ అయింది. MiG-21 అనేది ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఇవి. సో మనోళ్ళు ఎప్పుడెప్పుడు దీన్ని బ్యాన్ చేద్దాం అనుకున్నారు, దానికి ఏమేమో అడ్డుపడ్డాయి, ఈ ముచ్చట్లు మాట్లాడుకుందాం ఇప్పుడు. అయితే ఇవి ఇప్పుడు వరకు 400 కూలిపోయినాయి అనేసి మనం మాట్లాడుకున్నాం కదా, ఏవైతే MiG-21లు. ముఖ్యంగా 2010 నుంచి 2013 ఏదైతే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో 14 కూలిపోయినాయి అంట. ఆ జస్ట్ త్రీ ఇయర్స్లో 14 MiG-21 జెట్స్ కూలిపోవడం జరిగింది. ఎందుకు అనంటే అంత లో మెయింటెనెన్స్ అన్నట్టు, అంత ఖరాబ్ మెయింటెనెన్స్ వల్ల అవి కూలిపోవడం జరిగింది. చాలా పైసలు పెట్టి కొన్నాం దానికి, ఒక్కొక్క కాస్ట్ మనం ఫస్ట్లో ఉన్నప్పుడు అది 1-2 కోట్లు ఉంటే ఇప్పుడు దాని ప్రైస్ ఆల్మోస్ట్ లైక్ 10-15 క్రోర్స్ వరకు ఉన్నాయి దాని అప్డేటెడ్ వర్జన్స్ని బట్టి అది అట్లుంది. సో 1999 కార్గిల్ వార్ తర్వాత ఒకసారి బ్యాన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ వార్లో ఎదుర్కొన్న కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మన వాళ్ళు ఇది కాదు మనకి ఇంకా బెటర్ది కావాలని ఆలోచించినారు. బట్ స్టిల్ దాన్ని బ్యాన్ చేయలేకపోయినారు. ఎందుకు అనంటే అప్పుడు ఉన్నట్టుండి వేరే దగ్గర నుంచి ఇంకోటి కొనుక్కొని రాలేం, ఎందుకంటే అదేం మనకి బజార్లో దొరికేది కాదు కదా ఇట్లా ఉత్తిగా. సో అట్లా కొనుక్కొని రాలేము. ఒకవేళ అప్పుడప్పుడు ఆర్డర్ పెట్టినా కూడా కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. సుకోయ్ అప్పటికి ఇంకా బిల్డింగ్ స్టేజ్లు ఉంది. ఇక రాఫిల్ అనేది ఏదైతుందో, ఇప్పుడు మన దగ్గర ఉన్న రాఫిల్స్ ఉన్నాయి కొన్ని, సో ఆ రాఫిల్ అనేది ఏదైతుందో అదైతే ఇంకా పిక్చర్లకే రాలేదు. కాబట్టి ఏదన్నా ఆర్డర్ పెట్టినా కూడా చాలా టైం పడుతుంది అని చెప్పి మన వాళ్ళు దీన్నే ఏదో ఒక విధంగా అప్డేట్ చేయాలి అని అనుకున్నారు. కానీ దాన్ని అప్డేట్ చేయడానికి ముందు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ ఏందో చెప్తా నేను. కార్గిల్ వార్లా ఏమైంది అనంటే పాకిస్తాన్ సోల్జర్సు ఈ మ్యాన్ ప్యాడ్స్ అంటారు చూసారా, ఇట్లా భుజం మీద పెట్టుకుంటారు, భుజం మీద పెట్టుకొని మిజైల్ వేస్తారు. సో దాంతో కొడితే కూడా MiG-21 కూలిపోయింది. 1999 కార్గిల్ వార్ తర్వాత మన వాళ్ళు అసలు దాన్ని బ్యాన్ చేయాలి కానీ బ్యాన్ చేయలేకపోయినారు. ఎందుకు అనంటే ఆల్టర్నేట్ లేకపోవడం వల్ల. ఇప్పుడు ఉండుండి సడన్గా వేరే దగ్గర నుంచి ఒకటి కొనుక్కొచ్చుకోలేరు. ఒకవేళ సరే కొనుక్కుందాం అనుకొని వేరే కంట్రీకి ఆర్డర్ ఇచ్చినా కూడా అది రానికి చాలా టైం పడుతుంది, సంవత్సరాల కొద్ది టైం పడుతుంది ఒకటి ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది రావాలంటే, ఎందుకంటే చిన్న ముచ్చట కాదు కాబట్టి ఇది. సో అలాంటి పరిస్థితులలో దాన్నే ఏం చేయొచ్చు అని ఆలోచించరు పని వాళ్ళు. ఎట్లా చేయొచ్చు, దాన్ని ఎట్లా అప్డేట్ చేయొచ్చు, ఏ విధంగా చేస్తే మనకు పనికొస్తుంది అని ఆలోచించి దాన్ని కొంచెం అప్డేట్ చేసి MiG-21 బైసన్ని తీసుకొచ్చిండ్రు. సో ఈ బైసన్ అనేది ఏదైతుందో ఇది మంచి ఫైటర్ కంటే కూడా ఇంటర్సెప్టర్ అన్నట్టు. అంటే ఇది మంచి మిజైల్ ఏసుడు కన్నా కూడా వేసిన మిజైల్ని ఇంటర్సెప్ట్ చేయగలుగుతుంది అలాంటి కెపాసిటీ ఉన్నది. సో MiG-21 బైసన్ అనేది తయారైన తర్వాత MiG-21 బైసన్ ఎలాంటి పని చేసింది అనంటే వార్ల
పాకిస్తాన్ ఫైటర్ జెట్ వదిలిన R-60 అనే మిజైల్ని ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత ఆ ఫ్లైట్ని కూడా కూల్చేసింది. అలాంటి కెపాసిటీతోనే ఒకటి అప్డేట్ చేశారు అన్నట్టు. MiG-21 అప్డేట్ చేసి MiG-21 బైసన్ని తయారు చేశారు మన వాళ్ళు. సో ఈ MiG-21 బైసన్గా MiG-21ని అప్డేట్ చేసి కూడా ఆల్మోస్ట్ 24 ఇయర్స్ అయిపోయింది. సో 24 ఇయర్స్ తర్వాత ఇంకా దాని కాలం చెల్లింది, ఇక దాన్ని పక్కకు పెట్టాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే MiG-21తోని చాలామంది దగ్గర మనం అనుకున్నాం కదా ఇందాక ఒక అన్అఫీషియల్గా ఒక 400 మంది చచ్చిపోయినారు. అందులో పైలట్స్ ఉన్నారు, సివిలియన్స్ ఉన్నారు. సో రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఉంది రాజస్థాన్లో. ఏంది అని అంటే, యాక్చువల్గా ఈ ప్రాక్టీస్కి ఏదైతే ట్రైనింగ్ కోసమని MiG-21లని ఇప్పుడు కూడా వాడుతున్నారు, మొన్నటి వరకు ఎప్పుడైతే గవర్నమెంట్ బ్యాన్ చేసిందో దానికి ముందు వరకు కూడా MiG-21లని ట్రైనింగ్ కోసం వాడుతుండే. సో అట్లా తీసి అట్లా అది ఇట్లా గాళ్ళకి ఎగిరి ఎగరంగానే వెంటనే కూలిపోవడం జరిగింది. అట్లా కూలిపోవడం వల్ల సరే అది కూలిపోతుంది, దాని సిచ్యువేషన్ బాగాలేదని పైలట్ ముందే తెలుసుకొని పారాషూట్ వేసుకొని పక్కకు దిగి ఆయన అయితే బచాంచిపోయింది. కానీ ఎస్, కింద ఒక ఇంట్లో ఉన్న 3 ఆడోళ్ళు చచ్చిపోవడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ అందరికీ తెలుసు, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరిగినాయి, ఇవి ఇంకా జరగొద్దని చెప్పి వాటిని కంప్లీట్గా బ్యాన్ చేసేసిండ్రు. సో మరి ఇప్పుడు మనకున్న సోర్స్ ఏంది అనంటే, ప్రస్తుతానికి మన దగ్గర తేజస్ ఉంది. ఇప్పుడు ఈ తేజస్ ఏంది అనంటే, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తోని రష్యా వాళ్ళు కొలాబరేట్ అయ్యి దీన్ని డిజైన్ చేయడం జరిగింది, తేజస్ అనేది. మరి మన దగ్గర సుకో ఇంకా రాఫెల్స్ ఉన్నాక కూడా ఈ MiG-21 పైనే ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటే అట్లా పాపం అంతమంది సివిలియన్స్ అనిపోయి పైలట్స్ ప్రాణము గాల్లో పెట్టుకొని నడుపుడు ఎందుకు అనే డౌట్ అందరికీ వస్తుంది. అయితే ఎందుకు అనంటే, ఈ సుకోయ్ కానీ రాఫెల్స్ కానీ ఇవిటికి పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు ఇంకా అంతమంది లేరు. ఎంతమంది కావాలో అంతమంది లేరు, చాలా తక్కువ మంది ఉండడం వల్ల చాలా మెల్లగా నడుస్తుంది అన్నట్టు. సో దాని ట్రైనింగ్ కూడా కొంచెం స్పీడప్ అయితే డెఫినెట్లీ ఇంకా మనకి MiG-21తో అసలు అవసరం ఉండదు. బట్ ఇప్పుడు అవసరం ఉన్నా లేకున్నా వాటిని వాడే వీలే లేదు. చాలా అద్భుతమైన ఫైటర్ జెట్, దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు సుకోయ్ ఒకటి అండ్ రాఫెల్స్ ఒకటి. రాఫెల్స్ అనే దానిపైన చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. మన భారతదేశం, మన మోదీ సారు 42,000 కోట్లు పెట్టి వాటిని కొండడం జరిగిందన్న ఒక వార్తను కూడా మనం చూసినాం. దాని గురించి ఇంకొక వీడియోలో ఇంకా డీటెయిల్గా చెప్తా. ఇప్పటికైతే మన MiG-21 గురించి ఇది ముచ్చట, ఇది అవుట్లుక్. ఇంకో అవుట్లుక్తోని మళ్ళీ వస్తే అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఫోర్సైట్.